अंदर की नमस्कार मी नरसन मुच्चे चैनल अंदोल जोईपेट मुनपाल पैधु पंदो वार्ड प्रजा पालन कार्यक्रम प्रारंभमैंदी। प्रजा पालन कार्यक्रम संबंधी इकड़ प्रजलतो प्रजाप्रतिनिधुलतो अडिगि तेलुसुकुंदाम। प्रजा पालन कार्यक्रम राष्ट्र प्रभुत्वं प्रवेशपेट्टिन आर ग्यारंटी संबंधी अप्लिकेशन दरखास्त स्वीकारण कोनसागुतुंदि। दानिकोसम कूडा प्रजाप्रतिनिधुलतो अधिकारुलतो प्रजलतो अडिगि तेलुसुकुंदाम् ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంటుంది, ఈ కార్యక్రమం వల్ల ప్రజలు లబ్ధి పొందే అవకాశాలు ఎన్ని ఉన్నాయి అనేది అది కూడా తెలుసుకుందాం ఒకసారి అధికారులతో అడిగి ఒకసారి। ఇక్కడ ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అధికారులు ఉన్నారు, ఒకసారి పరిచయం చేసుకున్నా సార్. నమస్తే। నమస్తే సార్, ఇఫ్తిఖార్ అలీ వార్డ్ ఆఫీసర్, 19th వార్డ్ అందోల్ జగతే మున్సిపాలిటీ। థాంక్యూ సార్. అయితే ఇప్పుడు ముఖ్యంగా ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ 19వ వార్డులో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మనకి ఎన్ని అప్లికేషన్ వచ్చాయి సార్? సార్, ఇప్పటివరకు వస్తున్నాయి సార్, 100 120 మీద జరుగుతున్నాయి సార్. రేషన్ కార్డు గురించి సెపరేట్ గా దరఖాస్తు చేస్తున్నారు సార్, ఇంకా లైన్ లైన్ ఉన్నారు, ఫామ్ లో తీసుకున్నారు, నింపుతున్నారు సార్. నడుస్తున్న ప్రక్రియ కీలకమైన సమస్యలు అంటే ఇప్పుడు మన ఇక్కడ చూసుకోవచ్చు, అప్లికేషన్ మనకు ఒకటే ఫామ్ మీద 6 అప్లికేషన్లు ఉన్నాయి, అంటే మనకు గ్యారంటీ పథకాలు ఇవిటి చూసుకుంటే మనకు కీలకమైన అప్లికేషన్ అంటే ఏ దాని సబ్జెక్ట్ మీద ఎక్కువ అప్లికేషన్ వస్తుంది సార్? మహిళలు మాత్రం మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇంద్రమహిళ మీద చాలా చేస్తున్నారు సార్. రేషన్ కార్డు లేకున్నా కానీ మహాలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేస్తున్నారు సార్. అంటే ప్రజల స్పందన ఎట్లా ఉంటుంది సార్? ఇక్కడ చూసుకుంటే ఈ పథకాలను అందరూ ఆహ్వానిస్తారా, ఎట్లా, ఏ విధంగా ఉంది సార్? దాదాపు ప్రతి ఇంటి నుంచి వస్తున్నారు సార్, వచ్చి అడుగుతున్నారు, లేని వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేస్తున్నారు సార్. ప్రతి ఒక్కరికి దాదాపు అందరు ఏ ప్రోగ్రామ్ ఉంది, ఎందుకున్నది అనేది అవగాహనలు వచ్చింది సార్ ప్రజల్లో. ప్రజాపాలన గురించి అని చెప్తున్నారు అందరు పబ్లిక్ లో గిట్ట వింటున్నాం సార్. వాళ్ళు వచ్చి అప్లికేషన్ వింటున్నారు, మాకు వచ్చి గిట్ట అవగాహన చేసిపోతున్నారు ఏ వార్డు ఆ వార్డు అప్లై చేయాలని. సార్, ఇప్పుడు ఈ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఈ పరిశీలన కార్యక్రమం ఎలా ఉండబోతుంది? పరిశీలన చేసిన తర్వాత వాళ్ళకు పథకాలు అమలు కావాలి కదా సార్, దానికి మీరు ఏ అధికారులు పంపించబోతుంది సార్? కమిషన్ ఆదేశాల మేరకు అప్లికేషన్ కంప్లీట్ అయినాయి, ఏ రోజు ఆ రోజు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని రేషన్ కార్డులకు వచ్చినాయి అనేది ప్రత్యేకంగా 5 గంటలకు 6 గంటలకు కౌంటర్లో చేస్తున్నాం సార్ కమిషనరు. అయితే దీని యొక్క స్క్రూటీ అనేది ఎట్లా చేయాలి అప్లోడ్ అనేది కమిషనర్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నడుచుకుంటున్నాం సార్. అది ఆదేశాలు గిట్ట కరెక్ట్గా కమిషనర్ గారికి అందజేయాలి. నమస్తే. ఇప్పుడు ప్రజా పాలన కార్యక్రమం భాగంగా 6 గ్యారంటీల కోసం అప్లికేషన్లు వస్తున్నాయి కాబట్టి ఈ వార్డులో ఎట్లా ఉందన్న? ఈరోజు 19వ వార్డుల ప్రజా పాలన కార్యక్రమము చేపట్టడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్స్ అందరు కూడా ప్రజలు వచ్చి ఈరోజు 19వ వార్డుల దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. అతి త్వరలో మరి ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు చేపట్టి గ్రామీణ పేద ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీ హామీలపైన త్వరగా నిర్ణయం తీసుకొని ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇస్తే ఆర్థికంగా చేయూతను అందించినటువంటి అదవుతుంది కాబట్టి అతి త్వరలో గవర్నమెంట్ కూడా ఈ నిర్ణయం తీసుకొని పేద ప్రజలకు గృహలక్ష్మి కింద ప్రకటించినటువంటి 2500 రూపాయలకు వాళ్లకు అందించాలని ప్రజల తరఫున కోరుతా ఉన్నాను నేను. అంటే ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ రోజు అంటే ఈ వార్డులో చూసుకోవచ్చు, ఈ వార్డులో ఇప్పటిదాకా మీరు చూస్తున్నారు కదా, ఎంతమంది ప్రజలు వచ్చి అప్లికేషన్ ఇచ్చారు? ఇప్పటి వరకు కూడా వార్డు నుంచి దగ్గర ఒక 200 అప్లికేషన్స్ రావడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిర్రు. వార్డు ప్రజలందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకుంటారు ఈ కార్యక్రమాన్ని, అందరు కూడా స్వచ్ఛందంగా వచ్చి దరఖాస్తులు సమర్పిస్తా ఉన్నారు. అమలుమైన అవకాశం ఇచ్చినందుకు రవీంద్రనాథ్ నమస్కారాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రసన్న గారు, మీకు కూడా ధన్యవాదాలు. ఈ ప్రజలకు ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయని మీ ద్వారా మీ ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.